మధ్యలోకి వెళ్ళకూడదు, వాళ్ళు ఆనందంగా ఉన్నా మధ్యలోకి వెళ్ళకూడదు. పొరపాటున వెళ్తే వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, కొబ్బరికాయ ప్రేమకి ముందు, ముద్ద బంతి పువ్వా ముద్దులాడ నువ్వా, రాజుకుంది రవ్వా మోగని బొమ్మా, కసికోనలో న కాటు వేయనా. దేవుడు కాలు మొక్కాల్సింది పోయి నా కాలు మొక్కుతున్నాయంటే, మా ఆడాలకు పెళ్లి కాకముందు ఎంతమంది దేవుళ్ళనే ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పతియే మా దేవుడు అండి, పతియే మా దేవుడు అండి. ఏమండి మీరు షర్ట్ పై బట్టన్ పెట్టుకోలేదు, ఒక నిమిషం ఆగా నేను ఉంటాను. ఏమి జంట, ముగుళ్ళ బట్టలు ఒకటి తీసుకుంటే భార్యని చూశాను, కానీ బట్టన్స్ పెట్టే భార్యని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నువ్వెందుకు పడతారు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మా ఇద్దరి మధ్య లేదే అని చిన్న బాధ సార్. సంగీతం అన్నాక రాగం ఉండాలి, సంసారం అన్నాక అనురాగం ఉండాలి, అప్పుడే అందం కదా సార్. మీ ఇంట్లో రాగం ఉంది సార్, మా ఇంట్లో రాగం ఉంది సార్, రాగం ఉంది సార్, రాగం ఉంది. గాయత్రి మనం ఇక్కడే ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి వచ్చి పోయే వాళ్ళు మనల్ని చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు. దిష్టి దిష్టి వెళ్ళండి వెళ్ళండి. ఆ దిష్టి తగులేదు, ఇంట్లోకి వెళ్దాం పద. సరే గాయత్రి ఒక కాఫీ ఇవ్వా. అలాగేనండి. అంతలో టీవీ చూస్తా, ఏమొస్తుంది టీవీలో? ఏమండి కాఫీ? థ్యాంక్ యూ. ఏమండి అన్యున దాంపత్యం సీరియల్ వచ్చే టైం ఎందుకు ఈ టీవీ పెట్టారు? న్యూస్ చూస్తున్నాను, తర్వాత చూసుకో. అబ్బా న్యూస్ రోజుకు 10 సార్లు వస్తాయండి, సీరియల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయండి, ఈ టీవీ పెట్టండి. న్యూస్ చూస్తున్నాను కదా, మధ్యలో సీరియల్ పెట్టమంటావు? అంటే నాదే తినుకుంటూ నా కొంపలోనే ఉంటూ నా మీద పెత్తనం చలాయిస్తున్నా అంటే, నువ్వు నీ కొంపలో గబ్బిలాలో ఉండి అలాంటిది నేను ఉంటున్నాను. ఏంటి మొగుడిని పట్టుకుని ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఇంకా అంటారు ఎన్నైనా అంటాను, ఏం చేస్తావు? ఇందాక కదా మొగుడే దేవుడు అని చెప్పి కాలు మొక్కావు. నీ కాలు మర్చిపోయి తప్పు చేసి మొక్కాను, బుద్ధి లేక. నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి, నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి. వచ్చేది ఇప్పుడు అసలైన విషయం. నువ్వు మొగుడిని కారులనే నరుకుతా అని అంటున్నావు అంటే నాకు అర్థమైంది, మనం ఎంత ఇక దగ్గర ఉండడం కంటే దూరం ఉండడమే బెటర్ అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఉండలేను నీతో, నేను ఉండలేను, నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. నువ్వేంటి పెట్టేది, నేను కూడా పెట్టిన పట్టు డైవర్స్ పేపర్ మీద సంతకం. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే అయిపోయింది. మెల్కోటి మెల్కోటి. ఏంటి సముద్ర, ఈ రోజుతో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మెల్కోటి. అయితే నీకు సంబంధం చూడమంటా? ఇమీడియట్ గా చూడు, నీ కమిషన్ 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తా. పోవే పోరా. అర్థమైంది సముద్ర, 40 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొస్తా, నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తా, వస్తా. ప్లీజ్ మెల్కోటి అర్జెంట్. ఒక రోజు తర్వాత బ్రదర్ కొండపూర్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన సొక్క ఎందుకు వేసుకున్నావో, నన్ను కాదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావో. అబ్బా అబ్బా, నీతో బంధాన్ని అయితే తెంచుకోగలిగాను, కానీ నువ్వు ఇచ్చిన చీర మాత్రం చించుకోలేకపోయాను. నేను కూడా అంతే, నిన్ను వదిలేశాను కానీ నువ్వు కొనిచ్చిన చొక్కను మాత్రం వదలలేకపోయాను. నేను పెట్టమన్న సీరియల్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన న్యూస్ మన కాపురంలో ఇంత న్యూసెస్ అవుతుందని నేను అనుకోలేదు. దేవుడా, రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ కరెంట్ లేదా పక్కన? నువ్వు లేవు, నువ్వు లేవు. ఇంతకీ నీకు నిద్ర పట్టిందా? ముందు పట్టలేదు, 2 ఫుల్లులు పట్టించిన తర్వాత పట్టింది. మళ్ళీ మందెందుకు తాగా? నువ్వు దూరమైన తర్వాత మందు దగ్గరైంది. మందుకు దూరంగా ఉండలేవా? మందుకు దూరంగా ఉండాలంటే నువ్వు నాకు దగ్గర ఉండాలి. విడాకులు తీసుకున్నాగా మళ్ళా ఎలా కలుస్తావు? కొట్టుకున్న దేశాలు కలిసిపోతున్నాయి, మనం కొట్టుకుంటే మనం కట్టుకోలేమా? మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగాబ్బరికాయ పెళ్లికి ముందు కొట్టు. 2 దండలేవా? ఇది ఒకటి తీసుకోండి, తీసుకో. 100 రూపాయలు. ఏం దాంపత్యం సార్ ఇది, ఏ రోజైనా గొడవ పడము
పోతారా అని ఎదురు చూస్తున్నా. గొడవ గడపలోని కూడా రానివ్వట్లేదు వీళ్ళు. వస్తే చూడవే అయిపోయింది. దిష్టి పెట్టాడు. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం గాయత్రి, నువ్వు ఏం చేసినా నేను తింటాను కదా. అలాగే సముద్ర సముద్ర నలభై ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి మామూలుగా కాపురం చేయదు, చాలా గట్టిగా కాపురం చేస్తుంది. అవునా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో ఉంది? పొద్దున్న విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందిగా. ఈ రోజు పోతున్నా మళ్ళీ బస్ స్టాండ్ పెళ్లి చేసుకున్నాం. ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏంటి వినలేదు వేలకొట్టి? అసలు తెలివి ఉందా నీకు? ఎక్కడన్నా భార్య భర్తలు విడిపోతే కలపాలి కానీ నీకు వేసుకున్న కోసం భార్య భర్తలు విడిది కొట్టాలని చూస్తావు? నేను ఎందుకోసం ఏంటండి? సమాజం చూడమన్నారు. చూస్తా అన్నాను రా, నేను తప్పు చేస్తాను రా. అరే సముద్ర, నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని సామాన్య పౌరుడు చెప్పలేవు. మేము ఏ జన్మలో ఇద్దరం చేసుకున్న పుణ్యమో అది కట్టుకున్న చేయాలి. మేము వేసుకున్న షర్ట్ మమ్మల్ని కలిపింది, మమ్మల్ని కలిపారా, మనిషి మమ్మల్ని కలపరా. ఎదవన్నారా ఎదవా? పద బంగారం లోపలికి వెళ్దాం. పద బంగారమా? ఏంటమ్మా ఇది? చూసేది ఏంటి చూసేది? అయినా కాస్త ముందు వెనక చూసుకుని సంబంధాలు తేవాలి. అన్ని పనికిమాలిన పనులు చేస్తున్నాడు. గాయత్రి ఉపమానం చేసావు? ఉప్మా చేశానండి, తినండి. ఎంట్రీకి పడిందంటే ఉప్మాలో వేరే టిఫిన్ తీసుకుంటా. పడింది నా వెంట్రుకే కదా, కొద్దిగా తీసేసి తినొచ్చుగా. బంగారు తీగనానే నీ అందమైన కురులే, మా ఇంటి సిరులు అన్నావు. మీ కురులు సిరులు అన్నావు అని చెప్పి కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? ఏంటే ముఖంకి కొన్నా ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? నాటకాలు చేస్తున్నాను నాటకాలు. నువ్వు కొరికే దాకా వచ్చావంటే నాకు అర్థమైంది. కొరికే పిల్లంతో కాపురం చేయొద్దని ఒక కవి అన్నాడే ఎప్పుడో. వాడి పిల్లం వాడిని ఎన్నిసార్లు కొరుకుంటే ఆ కవి నన్ను ఆ మాట అని ఉంటాడు. నీతో ఉండలేని నేను కాపురం చేయాలి. ఇంకా విడాకులే, ఇదిగో నేను సిగ్నేచర్ పెట్టా. డైవర్స్ పేపర్ నువ్వేంటి నాకు విడాకులు ఇచ్చేది? నేనే నాకు సిగ్నేచర్ పెట్టిస్తున్నా, ముందు విడాకులు తీసుకో. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. మేల్కొట్టి మేల్కొట్టి. ఏంటి నాకు అర్జెంట్ గా వేరే సంబంధం చూడు. మేల్కొ ఏంటి చూసేది, ఏంటి చూసేది? నిన్న మీరు చూపించిన సినిమా చాలదా? పొద్దున్నేమో విడాకులు తీసుకుంటారు, సాయంత్రమే బస్ స్టాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను మేల్కొన్నాను మేల్కొట్టి. ప్రపంచం మొత్తం మారినా ఈ ముఖం మారదని నాకు అర్థమైంది. మేల్కొట్టి ప్రపంచం మొత్తం ముఖాలందరూ మారినా నువ్వు మాత్రం మారవరా, మారవరా. చూసావా మేల్కొట్టి, మూగుని పట్టుకొని రాగి అంటుంది అది. ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా? వెనకచ్చి మళ్ళీ కాలుతో తన్ని వెళ్ళిపోతుందంటే దాంతో కాపురం చేయమంటావా మేల్కొట్టి? వద్దు, నువ్వు అవునన్నా నేను కాదంటాను, నేను కాదంటాను. నీకు నేను నలభై ఊర్లు కాదు ఎనభై ఊర్లైనా తిరిగి మంచి సంబంధం తీసుకొస్తాను. నిన్న ఒక ఇంటి వాడిని చేస్తాను. కావాలి కొండపూర్ బస్ రాలేదు. సో నైస్, సెంట్ బాగుంది. ఏ కంపెనీ ఏంటి? ఆవిడకి లైట్ కొడుతున్నావుంటా నువ్వు? ఆవిడకి లైట్ కొడుతా నీకేంటి నొప్పి? ఒక స్త్రీకి ఒక ఆపకాయ కుర్రోడు టార్చర్ పెడుతుంటే ఆపాల్సిన బాధ్యత ఒక పౌరుడికి నాకుందిరా? ఎలా ఉంది సెంట్? బాగాలేదు. ఎవడో నాకు లైటింగ్ కొడుతుంటే నీకేం బాధ? నీకేమైంది? నీకు తెలీదా? శారీరకంగా విడిపోయాను కానీ మానసికంగా విడిపోలేదు. ఒక వెంట్రుక వల్ల మన కాపురం విడిపోతుంది అనుకుంటే గుండు చేయించుకుని మరి వంట చేసేదాన్ని. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అడిగిన మాటకు నేను ఈ రోజన్నా కాదన్నానా? అయితే బాబాయ్ రండి రండి రండి. రెడీగా ఉన్నాడు ఆ దండలోకి. ఎవ్రీడే హనీమూన్ వీళ్ళకి. ఎలా ఆనందం చూసి ఆనందపడు. బంగారం కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, ఏదో టాబ్లెట్ వేసుకుంటాను. మీరు కూర్చోడు ముందు నేను కాలు నొక్కుతాను. ఏలా ఆనందం ఏమండి? పెళ్ళాం నేను వాళ్ళకు టాబ్లెట్లు అవసరం. పెళ్ళాం వాళ్ళకు భార్య టాబ్లెట్.
ఏంటండి? ఇదే అన్యూనత. అందరి పిల్లల్లో ఉండి ఉంటే అందరు మనల్లాగా చాలా అన్యూనతగా ఉంటారు గాయత్రి. ఏంటి దేవుడా ఇది? ప్రపంచంలో చాలా మంది భార్య భర్తలు ఉన్నారుగా, వాళ్ళెవరికి ఇవ్వని ప్రేమ వీళ్ళిద్దరికే ఇచ్చేసాం. ఎందుకు? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళిద్దరు ఏం పుణ్యం చేశారు? నువ్వు చాలా స్వార్థపరుడువే. ఐ హేట్ యు. మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను, రెడీ ఆఫీస్కి వెళ్దురు గాని. సరే పెట్టు. సముద్ర సముద్ర నాకు ఇంట్లో కొద్ది పని ఉంది. సంబంధం తీసుకురామని పోతాడంటే సరే ఈ దండలు మార్చుకోండి. అదేంటి సముద్ర, మీ ఆవిడ ఇంట్లో ఉంది, నా ముందే కదా విడాకులు తీసుకుని వెళ్ళింది. అవును, నిన్న తీసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం. ఏంటి ఏంటి సముద్ర, ఏంటని అడుగుతావంటే? అరే భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసాలా? భార్య భర్తలకు అందరి గురించి తెలుసా అని అడుగుతున్నావు? ఎదవా ఎదవా. ఏదో గొడవపడి విడిపోతే కలపాలి. సంసారం అనే ముఖంలో భార్య ఎడమ కన్ను అయితే భర్త కుడి కన్నురా? ఈ కన్ను నుంచి ఈ కన్ను విడిదీయాలని చూస్తావురా? అన్న మమ్మల్ని విడదీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామండ్రా నువ్వు? కన్ను కొద్దిగా కొద్దిగా బాలే చూడు పడింది. కేర్ తీసుకోమంటే తీసుకోరు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఊరేసుకొని చచ్చిపోవాలని ఉంది సార్. మనం కళ్ళతో చూసేది ఒకటి, వెనకతలు జరిగేది ఒకటిరా. పెద్ద వచ్చి పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి అదేదో ఉత్తమ జనరల్ లాగా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నా. మేల్కోటి అచ్చటి నాకు సంబంధం చూడు. కర్రెత్తుకొని చెయ్యి పెళ్ళి. వదులే, నేను బస్ స్టాండ్కి వెళ్ళి దానికి దండేసి తీసుకొస్తా. చాలా బాగుంది, నచ్చింది నాకు. వాడొక సీన్ వీడియో సీన్ చూసి ఎప్పుడు బలి బలి పైగా ఒకటే రెండోసారి నువ్వు ఒప్పుకోరు నేను ఒప్పుకోరు అన్నాడు. చాలా ఎంటర్టైన్ చేసావు చంద్ర, భలే ఉంది స్కిట్, వెరీ గుడ్. రోజా గారు చాలా బాగుంది, అసలు నాన్ సింక్ లో ఆనంద్ ఎమోషనల్ అయిపోతాడు ఏదో పెద్ద జంట అనుకోని. అసలు విషయం చూడు, సత్యవాడిని ఎంట్రీ నేను చూసే సీన్ వేరే, నువ్వు చూసే సీన్ వేరే, కొంతసేపు ఉండరా అంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి ఉండేదే తెలుస్తుంది అసలు సీన్ ఏంటో. బాగుంది, వెరీ నైస్.